నమస్కారం అండి, నా పేరు సాయివంశి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం. ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ వచ్చేసి లక్ష్మీదేవి పండల హేమచంద్రపురం అనే గ్రామంలో ఉందండి. మా ఫామ్ పేరు వచ్చేసి సమ్మక్క సారక అగ్రో ఫార్మ్స్ అండి. నేను గత 3 సంవత్సరాలుగా నాటుకోళ్ళు, కౌజు పిట్టలు, సీమకోళ్ళు మరియు పౌల్ట్రీ ఎక్విప్మెంట్, పౌల్ట్రీ దాన అనేది సప్లై చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మా ఫామ్లో వచ్చేసి కౌజు పిట్టలు ఉన్నాయండి. అసలు ఈ కౌజు పిట్టల్ని, నాటుకోళ్ళని పెంచాలనే ఉద్దేశం నాకు ఎందుకు వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అన్న, వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఇంటర్ తర్వాత బైపీసీ అగ్రికల్చర్ చేద్దామనుకున్నాను, బట్ అగ్రికల్చర్లో సీట్ రాకపోవడంతో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో నేను ఈ నాటుకోళ్ళు, కౌజు పిట్టల పెంపకం అయితే చేపట్టానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫామ్లో కౌజు పిట్టలు ఉన్నాయని ప్రజెంట్గా. కాయిల్ పక్షుల పెంపకం అనేది చిన్న సన్నకారు రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే మార్కెట్లో కౌజు పిట్టలకి చాలా డిమాండ్ అయితే ఉందండి. కౌజు పిట్టలు, కాయిల్ బర్డ్స్, దీని సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామం వచ్చేసి జపనీస్ కాటనిక్స్ కాటనిక. దీన్ని హిందీలో బటర్ అని కూడా పిలుస్తారండి. ఫస్ట్ ఈ కాయిల్ బర్డ్స్ అనేవి ఫస్ట్ వైల్డ్ బర్డ్స్ అండి. అసలు జపాన్ అనే కంట్రీ ఫస్ట్ కనిపెట్టారు, అంటే వీటిని వైల్డ్ యానిమల్స్ నుంచి డొమెస్టిక్ యానిమల్స్ కూడా తీర్చిదిద్దినేవారంటే జపనీస్ కంట్రీ అండి. దాని తర్వాత ఇండియా, కెనడా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలలో వీటి పెంపకం అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో కూడా చాలా చోట్ల చాలా యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ప్రోత్సహించడం అయితే జరుగుతుందండి. మనం చూసినట్టయితే ఇది బెస్ట్ వే, అంటే యానిమల్ అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ని యానిమల్ ప్రోటీన్గా కన్వర్ట్ చేయడానికి మన కౌజు పిట్టలు అయితే చాలా మంచిగా ఉంటాయి. పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది, చిన్న సన్నకారు రైతులకు, కుటుంబాలకు చాలా జీవనోపాధిగా ఉంటుందండి. ఇప్పుడు మనకి చిక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. చిక్ వచ్చేసి 8 గ్రామ్స్ బరువు అయితే ఉంటుంది. మన చిక్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుందండి. ఒక్కొక్క బర్డ్ పెరిగేసరికి మనకి 400 to 500 గ్రామ్స్ తీసుకొని 180 to 220 గ్రామ్స్ మధ్యలో పెరగడం అయితే జరుగుతుందండి. మనము వీటికి ఇచ్చే దాణా ఏంటంటే మనము బాయిలర్కి ఇచ్చే బాయిలర్ ప్రీ స్టార్టర్నే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో కౌజు పిట్టల్కి ఆ బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ 10D అని ఉంటుంది. కంపెనీలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పౌల్ట్రీ ఫీడ్ అయితే ఉంటుంది, వాటికి ఒక్కొక్క పేరు పెడతారు. మనకి ఫస్ట్ పిల్ల దశలో ఇచ్చే బ్రాయిలర్కి పిల్ల దశలో ఇచ్చే ఫుడ్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి. ముందుగా మనం కౌజు పిట్టల పెంపకం కానీ, నాటుకోళ్ళ పెంపకం కానీ చేపట్టాలంటే మనకి షెడ్ వెంటిలేషన్ అని కరెక్ట్గా ఉండాలండి. వెంటిలేషన్, లైట్ అన్నీ మంచిగా గాలి వాతావరణం ప్రసవించేలా ఉండాలి. చుట్టూ మనకి బయోసెక్యూరిటీ ఉండే విధంగా ఎవరు అంటే రక్షణగా ఉండేలా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఎంట్రీ ఉండకుండా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఏదైనా వైరస్, ఇన్ఫెక్షన్స్ మనకి షెడ్కి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బయోసెక్యూరిటీ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. వీటితో పాటు ఫస్ట్ ఏంటంటే షెడ్ వెంటిలేషన్, లైట్ అన్నీ మంచిగా ఉన్న తర్వాత మనకి ఒక్కొక్క గ్రూప్ బర్డ్స్ని, అన్ని గ్రూప్ బర్డ్స్ని ఒకే దగ్గర ఉంచొద్దండి. ఒక్కొక్క ఏజ్ బర్డ్స్ ఒక దగ్గర ఉంచాలి. మనకి షెడ్ కూడా ఎప్పుడు డ్రైగా, వెట్గా ఉండాలి. డ్రైగా వెట్గా ఉండాలి, గాలి మంచిగా ప్రస్తావించాలి. వీటన్నిటితో పాటు మనము డిఫరెంట్ ఏజ్ బర్డ్స్ డిఫరెంట్గా ఉంచాలి, అన్నీ కలిపి ఉంచకూడదు. దీంతో పాటు ఏదైనా మనకి డిసీజ్ వచ్చిన బర్డ్స్ మనకి ఏమైనా తెలిస్తే వాటిని సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఏదైనా చనిపోయిన బర్డ్స్ ఉంటే దాన్ని దూరంగా తీసుకెళ్ళి మంటలో కాలబెట్టడమా, లేదన్నా భూమిలో పాతివేయడం లాంటివి చేయాలి. అంతేగాని డిసీజ్ వచ్చిన బర్డ్స్ని మన పక్కన షెడ్లో ఉంచుకోవడము, మన వాటితోనే ఉండడం అనేది చేయకూడదండి. ఎందుకంటే వాటి ద్వారా డిసీజెస్, వైరస్ కూడా వీటికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి. మనకి ఈ కాయిల్స్లో వచ్చేసి మెయిన్గా 5 రకాల జాతులు ఉన్నాయండి. ద జపనీస్ కాయిల్, ద బటన్ కాయిల్, ద టెక్సాస్ కాయిల్, నార్థన్ బాబైట్, జంబో కాటనిక్స్ అని 5 ప్రాచుర్యమైన బ్రీడ్లు అయితే ఉన్నాయి. తర్వాత కొన్ని కొన్ని యూనివర్సిటీ వాళ్ళు మనకి లోకల్లో అనుగుణంగా కొన్ని కొన్ని బ్రీడ్లను అయితే వాటి నుంచి డెవలప్ చేయడం జరిగింది. మనకు ఉదాహరణ వచ్చేసి నామక్కల్, నామక్కల్ 1, నామక్కల్ 2, నామక్కల్ గోల్ అని ఇట్లా వెరైటీస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మనకి మన వాతావరణానికి అనుకూలంగా ఉన్న బ్రీడ్ అయితే జపనీస్ కాయిల్స్ అండి. మనకి పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ, రాజన్నగర్లో ఉన్న వాళ్ళు కూడా మనకి జపనీస్ కాయిల్సే సప్లై చేయడం జరుగుతుంది. వాటి మీదనే చాలా దృష్టి పెట్టి వాటినే రైతులకి అందించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ వాళ్ళు కూడా వాటిని హ్యాచింగ్ చేస్తూ, బ్రీడింగ్ చేస్తూ పిల్లలు ఇస్తున్నారు. మనకి పిల్లలు మార్కెట్లో దొరుకుతాయండి. మనం మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి పిల్ల నుంచి దశ నుంచి దాన్ని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. కౌజు పిల్లలు చిన్నప్పుడు చాలా తక్కువ బరువులో ఉంటాయి, 8 గ్రామ్స్ ఆ బరువులో ఉంటాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. వాటికి బ్రూడింగ్ అని సెటప్ ఉంటుంది, బ్రూడింగ్ రింగ్లో వేసుకొని వాటిని పిల్లల్ని బ్రూడింగ్ అయితే చేయాలి. బ్రూడింగ్లో చాలా టైప్స్ ఉన్నాయండి. మన లైట్ బ్రూడింగ్ అంటే బల్బులతో, 100 వాట్స్ బల్బులతో వేడిని కల్పించి బ్రూడింగ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. మనకి ఆర్టిఫిషియల్గా మనకి పౌల్ట్రీ ఎక్విప్మెంట్లో దొరికే ఎలక్ట్రిక్ బ్రూడర్ ఉంటుంది, అంటే కరెంట్
కరెంట్లో కరెంట్ ద్వారా నడిచేది. దాని ద్వారా గ్యాస్ బ్లూడర్ ఉంటుంది. గ్యాస్ బ్లూడర్ ఎలక్ట్రిక్ బ్లూడర్ కాకుండా మనకి ల్యాంప్స్ ద్వారా నడిచేది ఉంటుంది. వీటితో కాకుండా కోల్ బ్రీడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం బొగ్గుని కాల్చి మనం ఆయిల్ డబ్బాల్లో హోల్స్ పెట్టుకొని దాంట్లో బొగ్గుని కాల్చిన బొగ్గు దాంట్లో ఇస్తే దాని నుంచి వేటిని అనేది చుట్టూ బ్రూడింగ్ రింగ్లో వ్యాపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనం చిన్న గ్యాస్ స్టవ్స్ ఉంటాయి, గ్యాస్ స్టవ్స్ మీద ఏదైనా డోన్ షేప్ లాంటిది ఏదైనా పాత్ర పెట్టి కూడా వాటిని హీట్ కల్పించడం జరుగుతుందండి. బ్రూడింగ్లో అయితే చాలా జాగ్రత్తలు తీసుకొని పెంచాలండి. బ్రూడింగ్లో వచ్చేసి మనకి పౌల్ట్రీ ఫుడ్ కూడా వాటికి మంచిగా ఇస్తూ ఉండాలి. మనకి వాటర్లో వచ్చేసి చిన్న చిన్న చిక్ డ్రింకర్స్ ఉంటాయండి, డ్రింకర్స్లో మార్బుల్స్ వేసి ఇవ్వాలి, డ్రింకర్స్ పెట్టాలి. ఎందుకంటే వాటికి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మూతులు వాటర్ తాగడానికి వెళ్ళి కొంచెం వాటర్ తాగాలని ఎగ్జైట్మెంట్తో ముందుకెళ్ళి ఒకదాని మీద ఒకటి వాటర్ పడి అలా అతుక్కపోయి పిల్లల్ని ఒకదానికొకటి పొడుచుకొని చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ వాటికి బాడీకి అతుక్కోకుండా మార్బుల్కి ఉన్న మార్బుల్కి మధ్యలో ఉండే గ్యాప్లో అవి వాటర్ తాగుతాయండి. అందుకే మార్బుల్స్ వేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు మనం ఫస్ట్ బ్రూడింగ్ రింగ్లో ఏంగానే వాటికి లీటర్కి 5 గ్రామ్స్ మనము బెల్లం అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పిల్ల దశలో ఉన్నప్పుడు గుడ్డు పచ్చసోన అనేది పూర్తిగా డైజెస్ట్ అయ్యి ఉండదు. కాబట్టి మనము దానికి బెల్లం వేస్తే ఏంటంటే కంప్లీట్గా డైజెషన్ అనేది అయిపోతుంది. ఏ లోపల ఇంటెస్టినల్లో ఏమైనా వేస్టెస్ ఉన్నా కూడా అది బయటకు వచ్చేయడం జరుగుతుంది. లేకపోతే తర్వాత వీటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం బెల్లం వేసుకుంటే అవన్నీ ఏ ప్రాబ్లం రాదనమాట. దీని ద్వారా మనం ఎలక్ట్రోలైట్ పవర్ వేసుకుంటామండి. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అవి కొంచెము ఫుడ్ తీసుకోకుండా కొంచెం డల్ కూడా ఉంటాయి. అవి డల్గా అయిపోయి మళ్ళీ మోర్టాలిటీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మనకి వెన్లైట్ ఎలక్ట్రోల్ పవర్, గ్లూకోన్ డి పవర్ ఇలాంటి ఏవైనా సరే మనకు అందుబాటులో ఉన్న వీలుగా దగ్గరలో ఉన్న వాటిని ఎలక్ట్రోల్ పౌడర్ అయితే వాడుకోవాలండి. తర్వాత పౌల్ట్రీ ఫీడ్ కూడా మనం ఏంటంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి పౌల్ట్రీ ఫీడ్ అనేది దాంట్లో చల్లుతూ ఉండాలండి. చల్లుతుంటే ఆ శబ్దానికి అవేదో దానా ఏదో పడింది అనే ఎగ్జైట్మెంట్తో తినాలని చూస్తాయి. వాటికి ఎగ్జైట్మెంట్తో మంచిగా తింటాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకుంటే వాటి క్రాప్స్ అనేవి మీకు టైట్గా ఉంటాయి. అంటే ఫుడ్ తిన్నాయా లేదో ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి అలా మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా మనం బ్రూడింగ్ వాతావరణం బట్టి అంటే ఎండాకాలంలో అయితే 5 రోజులు, బాగా శీతాకాలం అయితే 10 రోజులు, వర్షాకాలం అయితే 7-8 రోజులు మధ్యలో మనకు అనుగుణంగా అంటే బ్రూడింగ్ రింగ్లో ఉన్న టెంపరేచర్ అంటే ఆ చిక్ గ్రోత్ స్టేజ్ని బట్టి మనం బ్రూడింగ్ అయితే చేసుకోవాలండి. బ్రూడింగ్ స్టేజ్ తర్వాత మనకి 2 to 10 days ఆఫ్టర్ తర్వాత మనము దాన్ని సపరేట్గా బ్రీడర్ హౌస్కి అయితే మార్చడం జరుగుతుంది. బ్రీడర్ హౌస్లో మనము పౌల్ట్రీ ఫుడ్, వాటర్ అనేది మంచిగా నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. మనకి వాటర్ వచ్చేసి మనము ఎలక్ట్రోల్ పౌడర్ వేసుకోవాలి. లేదంటే మనకి పౌల్ట్రీ లెక్క కాయిల్ పక్షుల్లో అయితే వ్యాక్సిన్స్ అయితే వేయడం అయితే ఏమీ ఉండదండి. కాకపోతే ఏంటంటే వాటి గ్రోత్ కోసం హెల్తీగా పెరగడానికి మనకి 28 to 32 డేస్లో మధ్యలో మనకి క్రాప్ వస్తుంది. కాబట్టి మనకి ఎంత తొందరగా క్రాప్ వస్తే మనకి అంత తొందరగా పంట చేతికి వస్తుంది, లాభం వస్తుంది. కాబట్టి లైవోఫెరాల్ లివర్ టానిక్ ఇలాంటి కంపెనీల లివర్ టానిక్ అయితే వాడడం జరుగుతుందండి. వాడితే ఏంటంటే వాటికి హెల్తీగా పెరుగుతుంది అండి. అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ ద సేమ్ వే వాటి లివర్ కూడా హెల్తీగా ఉంటుంది. వాటి FCR ఫుడ్ కన్సంప్షన్ రేషియో కూడా మంచిగా ఉంటుందండి. వాటి ఇవైతే ఫుడ్స్ బాగా వెయిట్ ఫుడ్ అనేది ఫీడ్ అనేది బాగా వేస్ట్ చేయడం జరుగుతుంది. ఫీడ్ వేస్ట్ చేయకుండా ఉండాలంటే మనకి ఫీడర్ పెట్టినప్పుడు పైన చిగ్గురీ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. లేదంటే వాటి కాళ్ళతో తవ్వడం, ముక్కుతో తవ్వి కింద పడడం లాంటివి చేస్తుంటాయి. అందుకని ఫుడ్ వేస్ట్ కాకుండా మీరు చిగ్గురీల్స్ అనేది షూర్గా పెట్టుకునేటట్టు చూడండి. మనకు వేరే నాటుకోళ్ళు, బాతులు, సీమకోళ్ళు వీటన్నిటితో పోల్చుకుంటే ఇది పంట కాలం వ్యవధి అనేది తక్కువ అండి. 30 రోజుల్లోనే పంట వస్తుంది. దీనితో పాటు ఫుడ్ కూడా తక్కువ తింటుంది, పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. కాబట్టి చిన్న సన్నకారు రైతులకు జీవనోపాధి కోసము ఎంచుకోవడానికి చాలా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అండి. వీటి ద్వారా లాభాలు కూడా ఎక్కువనే వస్తాయి. మీకు వాటిని ఒక అయ్యే ఖర్చు మీద ఈజీగా 10 రూపీస్ మార్జిన్ అయితే మిగలడం జరుగుతుంది. మనకి వీటిని పెంచుకునే ప్లేస్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనకున్న కొట్టంలో కానీ దొడ్లో కానీ 10 into 10, 10 into 10 అడుగు రూముల్లో మీరు పెంచుకోవచ్చు. అంటే ఫీట్కి వచ్చేసి 5 to 10 పెంచుకోవచ్చు. అంటే మనకున్న ప్లేస్ని బట్టి కొంచెం ఎక్కువ ఉంటే పెద్దగా ఎక్కువ ఉంచుకోవచ్చు. లేదంటే తక్కువ ఉంటే అవి కొంచెం పెరిగినా కొద్దీ వాటి కిరికిరికి అవుతూ ఉంటాయి. ఐరికిరికి అయిన కొద్దీ బర్డ్స్ అన్నింటినీ తీస్తూ ఉంటే మనకి మంచిగా గ్రోత్ అనేది వస్తుందండి. వాటికి ఫ్రీగా ఉండాలి. మనము 1000 పిల్లల బ్యాచ్ పెంచాలంటే అండి 28 to 32 thousand. అంటే ఇప్పుడు ఫీడ్ రేటు ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్కెట్ రేట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంటే మనం సోయాబీన్, మెయిజ్ రేట్లు పెరిగిన కొద్దీ మనకి ఫీడ్ రేట్ కూడా చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఇప్పుడున్న పిల్ల రేట్ అయితే 9 రూపాయల నుంచి 11 రూపాయల మధ్యలో ఉందండి. మనకి ట్రాన్స్పోర్ట్తో 12 రూపాయల్లోకి అయితే వస్తుంది. 11 రూపాయలు వేసుకున్న ట్రాన్స్పోర్ట్తో 12 రూపాయలకి వస్తుంది. మనకి ఫుడ్ వచ్చేసి 400 to 500 grams అంటే 4 to 5 క్వింటాల్ అయితే అవుతుందండి. మనకి ఎట్లేదన్నా మనకి మంత్లీ వచ్చేసి 1000 పిల్లల్ని పెంచడానికి మనకి 30 నుంచి 33 వేలు 34 వేల మధ్యలో మనకి ఖర్చు అవుతుందండి.
ఒక్కొక్క బర్డ్ మీద మార్జిన్ మనం అట్లీస్ట్ 10 రూపీస్ చూసుకున్న బ్యాచ్కి మనకి 10,000 మాత్రం లాభం కంపల్సరీ ఉంటుందండి. వీటితో పాటు మనం రీటైల్గా అమ్ముకోగలిగితే ఇంకొంచెం మంచి మార్జిన్ మిగులుతుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. మనకి క్వాయిల్స్ కూడా ఎక్కువ హాట్ కేక్ లెక్క సేల్ అయిపోతాయి. చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, చికెన్ షాప్కి వాళ్ళు, మార్బేరగాళ్ళు వీళ్ళు కూడా సంతలలో అమ్మేవాళ్ళు కూడా మన దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. మనకి మార్కెటింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, ఎప్పుడైనా హాట్ కేక్ లెక్క వెళ్తాయి. మళ్ళీ అంత ఫుడ్ అంటే పౌల్ట్రీ మిగతా లైఫ్ స్టాక్ బిజినెస్ లెక్క ఫుడ్ డిమాండ్ అయితే ఉండదు. మనము ఫుడ్లో అంటే ఫుడ్ అంటే కంపల్సరీ ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రాయిలర్ చూసుకున్నారనుకోండి, మీరు ఈరోజు ఫుడ్ ఇచ్చి రేపు ఫుడ్ ఇవ్వకపోతే, ఫుడ్ క్వాలిటీ మార్చినా ఇవ్వకపోయినా ఫుడ్లో మొత్తము వెయిట్ తగ్గి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి ఈ కోయిల్ పక్షుల పెంపకంలో మనకి వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు, కాబట్టి మనకి అంత వాటి వల్ల వచ్చే అంత నష్టము వీటి వల్ల అయితే ఉండదండి. మీకు వీలైనంత వరకు లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు. మీకు 30 డేస్ తర్వాత మీకు మార్కెటింగ్ స్టేజ్ కటింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మీరు దాన్ని బ్రాయిలర్ కాన్సెప్ట్ ఉంటుంది, దాంతోపాటు బ్రాయిలర్ కాన్సన్ట్రేట్లో మీరు మొక్కజొన్న కానీ తౌడు నూకలు ఇలాంటివి కలుపుకొని మీరు డైల్యూట్ చేసుకొని ఫీడ్ అయితే ఇచ్చుకోవచ్చు అండి. ఒకసారి గ్రోత్ వచ్చిన తర్వాత మీరు ఏ ఫుడ్ అన్నా మీకు గ్రోత్ అనేది అలాగే ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ అయితే బ్రాయిలర్ లెక్క అసలే ఉండదు. మీకు లాభదాయకంగా ఉండదు కానీ నష్టం అయితే ఉండదు కోయిల్ పక్షుల పెంపకం వల్ల.